నెక్స్ట్ మీరు చేయబోయే ఆల్బమ్ కాన్సెప్ట్ ఏంటి సార్? గోస్ట్. గోస్టా? ఈ గోస్ట్ క్యారెక్టర్కి ఒక అందమైన అమ్మాయి కావాలి. గోస్ట్ క్యారెక్టర్కి అందమైన అమ్మాయి ఎందుకు సార్? ఒకసారి ఆలోచించండి. దెయ్యానికి అందానికి పోలికలు ఉన్నాయి. దెయ్యం భయపెట్టి చంపేస్తుంది, అందం ఆశపెట్టి చంపేస్తుంది. యునో వన్ థింగ్, అందంగా ఉండేవాళ్ళే దెయ్యాలుగా మారుతారు, తెలుసా? నిజమే సార్. ఆఫ్టర్ ఆల్ దెయ్యం వేషానికి జూనియర్ ఆర్టిస్ట్ను తీసుకుంటే చాలదా? వాళ్ళు చుట్టారు. దెయ్యాలంటే ఎర్రటి కళ్ళు, జుట్టు విరబోసుకొని. అది నీ కాన్సెప్ట్లో పెట్టుకో, నా కాన్సెప్ట్ అది కాదు. నాకు కావాల్సిన అమ్మాయి కళ్ళు జిగేల్ మనీలో ఉండాలి. అందమే కాదు, ఆ అమ్మాయి స్ట్రక్చర్ ఇంచ్ టు ఇంచ్ పర్ఫెక్ట్గా ఉండాలి. యాంగిల్లో చూసినా కూడా చాలా డైనమిక్గా ఉండాలి. నెక్స్ట్. సూపర్ ఫిగర్. రేట్ ఎంత? రేటా? ఐ మీన్ రికమెండేషన్. మీకు నచ్చిందా? మీకు నచ్చలేదా? దరిద్రంగా ఉంది, చండాలంగా ఉంది. ఇప్పుడే సూపర్ ఫిగర్ అన్నారు. ఆ ఫోర్స్ లో అనిపించింది అనేసాను. మీ ఫోర్స్ మామి చూపించకండి. నెక్స్ట్. నెక్స్ట్. ఓకే, ఈ అమ్మాయి కూడా బాగాలేదు సార్. నన్ను సరిగ్గా చూడు. ఈ అమ్మాయి దగ్గర మనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. నాకు కావాల్సిన క్వాలిటీస్ కూడా అమ్మాయి దగ్గరే ఉన్నాయి. అవును సార్, చాలా అందంగా ఉంది. ఈ అమ్మాయి దగ్గర ఏదో తెలియని అందం ఉంది. అమ్మాయి ఫేస్ లో పెళ్లికలు ఉంది సార్. మనం చూసేది హీరోయిన్ కోసం, పెళ్లి కూతురు కోసం కాదు. మీరేం చెప్తే అదే. ఈ అమ్మాయికి ఫోటో సెషన్ పెట్టించు, త్వరగా పెట్టించు సార్. మీకోసం టీవీ 9 వాళ్ళు వచ్చారు సార్. వస్తున్నా సార్. మార్చవయ్య, మంచి ఫ్లాంతర్స్ ఉన్నాయో చూడు. ఆ సాంగ్ కావాల్సిన సెట్ అంతా రెడీ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ సార్. ఓకే, మీరు చెప్పిన విధంగా అన్ని కూడా అట్మాస్ఫియర్ మొత్తం రెడీగా ఉంది. ఓకే, మీరు ఎస్ అంటే. హాయ్ వ్యూయర్స్, ఇన్నర్ సైడ్ ఆల్బమ్ మేకర్ గా పబ్లిక్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అనిల్ తో మీరు ఒక ఎక్సైటింగ్ ఇంటర్వ్యూ చూడబోతున్నారు. హాయ్ అనిల్. హాయ్. మీ ఇన్నర్ సైడ్ ఆల్బమ్ ఇంత సంచలనం సృష్టించినందుకు కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ. మీ కాన్సెప్ట్ లో మనసు అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీకు నిజంగానే మనసు అంటే అంత మనసా? మనిషికి మనసు అనేది ఒక వరం. ఊహ తెలిసినప్పటి నుంచి ఊహకు అందని విషయాలు ఆలోచించేది, స్పందించేది మనసే. అందుకే మనసులో ఒక మాట బయట ఒక మాట అంటే మన సొసైటీలో తిరిగే వాళ్ళు ఎవరు భరించలేరు. సొసైటీ అంటే క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ తిరిగే వాళ్ళేనా? నా ఆల్బమ్ పబ్ లో తీసానని ప్రశ్న అడుగుతున్నారా? డెఫినెట్ గా. గుడిసెల్లో బతికే వాళ్ళని, ఫుట్పాత్ మీద బతికే వాళ్ళని వదిలేసి మీ కెమెరా క్లబ్బుల్లోకి పబ్బుల్లోకి వెళ్ళిందంటే మీ మనసులో ఒక మాట, కెమెరాలో ఒక మాట. ఎమ్ ఐ కరెక్ట్? మీరేం అడగాలనుకున్నారు డైరెక్ట్ గా అడగండి. మీ కాన్సెప్ట్ లో ఫిల్మ్ కన్నా లేడీస్ నే ఎక్కువ ఎక్స్పోజ్ చేసినట్టున్నారు, దానికి మీరేమంటారు? నో, అది కాన్సెప్ట్ డిమాండ్ చేసింది అంతే. డిమాండ్ చేసింది కాన్సెప్ట్ కాదు, గడ్డ గుడ్డు కాదు, పబ్లిక్ వీక్నెస్. దాని మీద ప్లే చేయాలన్నది మీ ప్లాన్. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కాన్సెప్ట్ పూర్తిగా మీకు అర్థమైందా? అర్థమైంది కాబట్టి ఇన్ని క్వశ్చన్స్ అడగగలుగుతున్నాను. డియర్ వ్యూయర్స్, ఈ క్రియేటర్స్ క్వాలిటీ అంత, చెప్పింది చేయరు, చేసే పని చెప్పరు. ఇలాంటి వాళ్ళు తీసిన కాన్సెప్ట్స్ చూసి మనం మిస్లీడ్ కాకూడదని ఈ ఇంటర్వ్యూ చేయవలసి వచ్చింది. కెమెరామెన్ ధనుష్ తో రమూల, టీవీ 9. హలో రైట్ సార్. ఏ రఘు, ఎవరు అమ్మాయి? సైక్లోన్ లో వచ్చి సునామీ ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది. నువ్వు ముందు టీవీ 9 ఫోన్ చేసి ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేద్దని చెప్పు. ఓకే సార్. అలాగే నాకు అమ్మాయి ఇన్ఫర్మేషన్ అంతా కావాలి. ఓకే, వెళ్ళటం ఇమీడియట్లీ గో. సార్, టీవీ 9 ఆఫీస్కి ఫోన్ చేశాను. రమోలా అన్న పేరున్న రిపోర్టర్ ఎవరూ లేరట. అసలు టీవీ 9 వాళ్ళు మన దగ్గరికి ఎవరిని ఇంటర్వ్యూకి పంపలేదట. ఎవరిని పంపలేదా? మరి